రోజు రోజుకి డీజిల్ ధరలు మండిపోతున్నాయి. వ్యాపారం చేసే రైతు ట్రాక్టర్ బయటికి తీయాలంటే బెంబలెత్తిపోతున్నాడు. ఇలాంటి తరుణంలో సిఎన్జి ట్రాక్టర్ అంటే కంప్రెషన్ న్యాచురల్ గ్యాస్ అంటే సహజ వాయువుతో నడిచే ట్రాక్టర్ని మార్కెట్లోకి విడుదల చేశారు. దీనికి డీజిల్తో అవసరం లేదు, సహజ ఇంజన్ వాయువుతో మాత్రమే నడుస్తుంది. సో ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని చూసే ముందు మీరు ఒక చిన్న లైక్ చేయండి. దీని ద్వారా ఎక్కువ మంది రైతులకు చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. డీజిల్తో నడిచే ట్రాక్టర్తో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. డీజిల్ ఇంజిన్తో పోలిస్తే 70% తక్కువ ఉద్గారాలు విడుదలవుతాయి. ముఖ్యంగా రైతులకు ట్రాక్టర్పై పెట్టే ఖర్చులో 50% తగ్గుతుంది. రైతులకు ట్రాక్టర్కు విడుదేరాలని సంబంధం ఉంది. వ్యవసాయానికి సంబంధించి ఏం పని చేయాలన్నా ట్రాక్టర్ తప్పనిసరి. దుక్కు దున్నింది మొదలు విత్తనాలు వేయడం, పంట కోయడం, ధాన్యాన్ని మార్కెట్కు తరలించడం వరకు అన్నింటా ట్రాక్టరే కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో డీజిల్తో నడిచే ట్రాక్టర్లే ఉన్నాయి. పెరుగుతున్న ధరలతో రైతులపై అదన భారం పడుతుంది. ఈ క్రమంలోనే రైతుల ఖర్చును తగ్గించే సరికొత్త ట్రాక్టర్ వచ్చేసింది. ఇది డీజిల్తో కాకుండా కంప్రెషన్ న్యాచురల్ గ్యాస్తో నడుస్తుంది, అంటే సహజ వాయువుతో నడుస్తుంది. దేశంలో తొలి సిఎన్జి ట్రాక్టర్ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించనున్నారు. రామ టెక్నో సొల్యూషన్స్, టొమాసెటో అచిల్లీ ఇండియా సంస్థలు సంయుక్తంగా ఈ ట్రాక్టర్ను రూపొందించాయి. సిఎన్జి ఇంధనం ట్రాక్టర్తో రైతులకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త అవకాశాలను సృష్టించనుంది. ఈ ట్రాక్టర్ వలన ఒక రైతుకు 7 లక్షల రూపాయలు ఆదా అవుతుందని కేంద్ర రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారా రైతులకు లాభం జరుగుతుందని వెల్లడించింది. సిఎన్జి ట్రాక్టర్తో ప్రధానంగా 3 లాభాలున్నాయి. దీనికి డీజిల్తో నడిచే ట్రాక్టర్తో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉంటుంది. డీజిల్ ఇంజిన్తో పోల్చితే 70% తక్కువ ఉద్గారాలు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా రైతులకు ట్రాక్టర్పై పట్టే ఖర్చులో 50% తగ్గుతుంది. ఎందుకంటే ప్రస్తుతం లీటర్ ధర 80 నుంచి 84 వరకు ఉంది. అదే కేజీ సిఎన్జి ధర 42 రూపాయలు మాత్రమే. ఈ ట్రాక్టర్తో ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా ఎక్కువగా హాని జరగదు. సిఎన్జి చాలా పరిశుభ్రమైన నాణ్యమైన ఇంధనం. ఇందులో కార్బన్, ఇతర కాలుష్య కారకాలు చాలా తక్కువ. అంతేకాదు డీజిల్ ఇంజిన్తో పోలిస్తే సిఎన్జి ఇంజిన్ ఎక్కువ మన్నికైనది. చాలా కాలం వరకు ఇంజిన్ పాడవదు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. ప్రస్తుతం మండుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, వాతావరణ కాలుష్య నేపథ్యంలో చాలా కంపెనీలు సిఎన్జి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారించాయి. రాబోయే రోజుల్లో అనేక కంపెనీలు ఇలాంటి పర్యావరణ సహిత వాహనాలను ఉత్పత్తి చేయబోతున్నాయి. ప్రస్తుతం ఈ ట్రాక్టర్లపై 18 నెలల పాటు ట్రయల్ రన్ నిర్వహించి రైతుల్లో అవగాహన సదస్సులు నిర్వహించి వీటిని అధిక సంఖ్యలో మార్కెట్లో విడుదల చేయనున్నారు. సో ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎక్కువ మంది రైతులకి షేర్ చేయండి. అలాగే నాకు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని ఎనేబుల్ చేయండి. దాని ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.